అందరికీ నమస్కారం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిన్నటి రోజున జనసేన పార్టీ లీగల్ సెల్ సమావేశంలో అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీకి నలభై ఐదు సీట్ల కంటే మించి రావు అని చెప్పి చెప్పంగానే తాడేపల్లి ప్యాలెస్ గేటు దాటి కూడా బయటకు రానటువంటి నాయకుడు ఆ ప్యాలెస్లో ఏడవటం మొదలు పెడితే ఆ ప్యాలెస్కి సంబంధించినటువంటి కుక్క ఆ బానిస కుక్క ఆ ఏడుపు నాపడానికి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేలుస్తున్నాడు పేర్ని నాని అనే ఒక కుక్క ఈ మధ్యకాలంలో ఆ బోడీలింగానికి కూడా ఎటువంటి పని లేదు ఎందుకంటే ఉన్నటువంటి మంత్రి పదవి ఊడిపోయింది అలాగని మచిలీపట్నం అభివృద్ధికి ఏదన్నా చేస్తున్నాడంటే మచిలీపట్నం అభివృద్ధి కూడా ఇక చేసినటువంటి దాఖలు లేవు పని లేక కనీసం పవన్ కళ్యాణ్ గారి మీద మురిగినా మరలా మంత్రి పదవి ఇస్తాడని ఆశిస్తున్నాడేమో అయా పేర్ని నాని నీకు ఇక జీవితంలో నీకు మంత్రి పదవి రాదు ఇది గుర్తుపెట్టుకో చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారు వెన్నుపోటు పొడిచారు అంటున్నారు ఏ విషయంలో వెన్నుబోటు పొడిచారు నువ్వు చెప్పాలి చిరంజీవి గారు చాలా సున్నితమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి చిరంజీవి గారి పక్కన ఆ రోజు నీలాంటి చెత్త ఎదవలందరూ చేరి ప్రజారాజ్యం పార్టీని ఆ రోజు నువ్వు కాపలాగాసినటువంటి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే దాన్ని నుంచి బయటకు వచ్చినటువంటి ప్రజల తరపున నిలబడ్డ నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు మా పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని వెనుపాడు పడవటం ఏంటి ఏం మాట్లాడుతున్నావు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టాలని మీరు చూస్తున్నారు ఎందుకంటే మీ కుటుంబమే మీ నాయకుడు కుటుంబమే సొంత తండ్రిని బాబాయిని కూడా చంపుకునేటటువంటి కుటుంబం సొంత స్వయాన తోడబుట్టిన చెల్లి ఆస్తుల కోసం ఈరోజు తల్లిని చెల్లిని వేరు చేశారు మీ తల్లే చెప్పింది స్వయాన మీ ప్లీనరీ సమావేశంలో నేను పెట్టనటువంటి సంతకాన్ని కూడా బయటికి పంపించి నన్ను వెళ్ళగొడుతున్నారని దీనికి సమాధానం చెప్పు నువ్వు చిరంజీవి గారికి వెన్నుపోటు పడవటం కాదు ఇటీవల జగనన్న వదిలిన బాణం అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రావడానికి ఆమె చాలా తోడ్పాటుపడింది ఈ ఈరోజు బయటికి పంపించింది ఎవరు ఈరోజు తెలంగాణలో నిన్నటి రోజు పా షర్మిలమ్మ కూడా మా తండ్రి హత్యకి కుట్ర జరిగింది నా హత్యకు కూడా కుట్ర జరుగుతుందని చెప్పేసి ప్రశ్నలో చెప్పారు మరి ఈ హత్య కుట్ర చేసింది ఎవరు దీని మీద మీరు చెప్పాలి సమాధానం మరి మీకు నాయకుడు కుటుంబ సభ్యులు చేశారా రాజశేఖర రెడ్డి మరణం వెనక ఈరోజు షర్మిలమ్మని చంపడానికి ఎవరు కుట్ర చేస్తున్నారని చెప్పేసి జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఇవన్నీ ప్రజలకి తెలియాలి చిరంజీవి గారి మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ గారి మధ్య విభేదాలు మీరు సృష్టించాలనుకున్నా అది జరగదు దయచేసి ఇలాంటి కళ్ళగంటం మానేయండి రాజశేఖర్ రెడ్డి మరణం వెనక కుట్ర ఉందని చెప్పి రిలయన్స్ స్టోర్స్ అన్ని మీరు పగలగొట్టించిన మాట వాస్తవం కాదా మరల అదే రిలయన్స్ సంస్థ నుంచి పరిమల్ నత్వాకి రాజ్యసభ సీటు మీరు ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా మరి వీటి మధ్య ఎంత బ్రోకరిజం మీరు చేశారు మీ నాయకుడికినో రిలయన్స్ సంస్థకి ఆ రోజు మీరు ఆనాటి కాంగ్రెస్లో రాజశేఖర్ రెడ్డికి పెద్ద పాలేరుగా ఉండి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కూడా పెద్ద పాలేరుగా ఉండాలి ఇవన్నీ సమాధానాలు చెప్పాలి మీరు మీరు పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేలిసే ప్రజలు ఎవరు చూస్తూ ఊరుకోరు అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేలుస్తున్నారు అయా గోవర్ధన్ రెడ్డి గారు మీ మీద కేసులుంటే కోర్టులోనే ఆ ఫైల్స్ దొంగతనం చేయించినటువంటి అభియోగాలు మీమే ఉన్నాయి వీటికి చెప్పండి మీరు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో మూడు వేల మంది కవులు రైతులు చనిపోతే పట్టించుకున్నటువంటి దాఖలు మీ ప్రభుత్వానికి లేకపోతే మా నాయకుడు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క కౌలు రైతు కుటుంబాన్ని కూడా కలిసి ఆర్థికంగా వాళ్ళకి భరోసా ఇస్తూ వస్తున్నాడు అలాంటి నాయకుడినా మీరు విమర్శించేది సిగ్గుండాలి మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు గనక మీ గాలి పార్టీకి గనక రాకపోతే మీరు బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉండారా అని చెప్పేసి పేర్ని నాని అనే కుక్కని బోడిలింగాన్ని మేము అడుగుతున్నాం రండి ప్రజాకోట్లో తెలుసుకుందాం గడప గడప వెళ్తున్నారు కదా మీరు మరి ప్రజలు ఎందుకు తిరగబడుతున్నారు ఈ మూడు సంవత్సరాల్లో మీరు వెలగబెట్టింది ఆంధ్ర రాష్ట్రానికి ఏంది అని శాతవత్రం విడుదల చేయమంటున్నాం ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదు ఏ రాజధాని పేరు చెప్పాలో కూడా తెలియనటువంటి పరిస్థితి ఈరోజు ఢిల్లీలో కూడా ఉందని చెప్పి ఇటీవల హైకోర్టు జడ్జి గారు కూడా చెప్పడం చాలా సిగ్గుచేటు అదే తెలంగాణలో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తెలంగాణ నాయకులుండారంటే చాలా ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి మేము లేము అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి ప్రజలకు తెలియజేస్తున్నారు మరి మీ ముఖ్యమంత్రి సతీమైనటువంటి భారతీ రెడ్డి గారు లిక్కర్ స్కామ్లో ఉండారు అని చెప్పి పేరు వస్తుంటే ఎందుకు మీ వైసీపీ నుంచి కానీ మీ భారతిరెడ్డి గారు కానీ మీడియా ముందుకు వచ్చి మేము లేవు అని చెప్పట్ల ఆంధ్రాలో జే బ్రాండ్స్ అని పనికి మాలినటువంటి బ్రాండ్స్ అన్ని తెచ్చి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్నాయి మద్యపానం నిషేధం అన్నారు మీరు మరి జే బ్రాండ్లు మాత్రం అమ్మటానికైనా మీరుంది ఇప్పుడు ఢిల్లీలో కూడా మీరు స్కాములు చేస్తా జే బ్రాండ్ వ్యాపారం అక్కడ చేసుకుంటున్నారని చెప్పేసి ఢిల్లీ పెద్దలందరూ చెప్తున్నారు మరి దీనికి ఎందుకు మీరు మాట్లాడలేదు వీటి మీద సమాధానం చెప్పండి అంతేగాని పవన్ కళ్యాణ్ గారి మీద ఏ ఒక్క వైసీపీ నాయకుడు కానీ అవాకులు చవాకులుగానే పేలిస్తే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పేసి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం